కరోనా పెద్దలైన లాజరస్ గారికి ఈ లంక భూమి సరైన న్యాయం జరగలేదన్న వెనుకబడిన రైతులందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి, మీ అందరికీ ముందుగా నా ఉగాది శుభాకాంక్షలు. అంటే ఇది ఈ ఉగాది రోజున విమర్శలు కువిమర్శలు కాకుండా నేను ఎప్పుడు కూడా ఒక సమస్యని మూలాలకు వెళ్ళి చూసి దాని సమస్యకి పరిష్కారం వెతకాలని ఆలోచించేవాడిని. దానివల్ల ఇందాక పంతులు గారు మాట్లాడినప్పుడు ఉద్దండ్ రాయన్ పాలనకి ఉద్దండు వచ్చాడని అంటే నాకు ఇలాంటి మాటలు నన్ను చాలా ఇరుకుని పెట్టే మాటలు. నేను అన్నిటికీ నాకు సమస్యకి పరిష్కారాలు ఉండవు. కాకపోతే నేను చేసేది ఏంటంటే ఒక సమస్య ఉన్నప్పుడు దాన్ని ఎక్కువ మంది దృష్టికి తీసుకెళ్ళి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దాని సమస్యకి సాధ్యమైనంత త్వరగా ఒక పరిష్కారం వైపు ప్రయాణించడానికి నేను ఉపయోగపడతాను. నేను లాజరస్ గారు, నాగేశ్వర గారు, మిగతా ఇక్కడ ఉన్న అందరూ రైతులందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు నా దగ్గరికి వచ్చారు హైదరాబాద్కి. నేను ముందుగా ఇది అమరావతి స్టార్ట్ ప్రారంభించినప్పుడు నాకు అందరిలాగే ఈ రాష్ట్రానికి సంబంధించిన వాడిగా, గుంటూరు జిల్లాలో పుట్టినవాడిగా, బాపట్లలో పుట్టినవాడిగా నాకు ఇక్కడ రాజధాని నగరం రావడం నాకు ఇష్టం. అలాగే చాలా విశ్వనగరం కావాలి. జనసేన ఆవిర్భావానికి కారణమే రాజధాని లేకుండా గెంటేశారు, ఒక పద్ధతి పాడు లేకుండా విభజన చేశారు అన్న ఆలోచన. దానివల్ల ప్రజలంతా నష్టపోతారు, భావితరాలు ఎంత నష్టపోతాయన్న వేదంతో నేను జనసేన పార్టీ పెట్టాను. అన్యాయం జరుగుతుంది. సో జనసేన ఆవిర్భావానికి ముఖ్య కారణం ప్రజలకి అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని సరైన విధి విధానాలతో మాట్లాడాలి. దాని నుంచి ఆవిర్భావం జరిగింది జనసేన పార్టీ. అలాగే ఈ అమరావతి నగరాన్ని దగ్గరికి వచ్చినప్పటికీ మొదట మనం చెప్పినట్టుగా గాంధీనగర్ కానీ చండీగఢ్ కానీ విడతల వారీగా అభివృద్ధి జరిగింది. ఉదాహరణకి చండీగఢ్ 7500 ఎకరాలతోటి మొదటి ఫేజ్లో, ఆ తర్వాత 8500 ఎకరాలతోటి ఇలా నెమ్మదిగా అభివృద్ధి సాగుతుంది. ఒకసారి నష్టపో ఒకేసారి రాత్రికి రాత్రే ఒక రాజధాని కోల్పోయారు కాబట్టి ఆ భావోద్వేగం ఒక్కసారిగా ఇక్కడ చాలా పెద్ద విశాలమైన నగరం కట్టాలి, రాత్రికి రాత్రి కట్టేయాలి అన్న ఒక ఆకాంక్ష ఉండొచ్చు అందరికి, ముఖ్యమంత్రి గారికి కూడా ఉండొచ్చు. ఆ ఆకాంక్షలో ఇక్కడ ఉన్న రైతులు కూడా, లంక రైతులు కూడా మా భూములను ఇచ్చేసి స్వచ్ఛంగా, నేను అడిగాను మిమ్మల్ని ఏమైనా బలవంత పెట్టారంటే లేదు లేదు మా యొక్క ఇష్టంతో ఇచ్చామని. అలాగే అంతకుముందు కూడా వచ్చాను బేతపూడి రైతుల దగ్గరికి. నేనేమంటానంటే ఎంతైతే అవసరం ఉందో దాని ప్రకారం వెళ్ళొచ్చు కదండి. ఎక్కువ మంది ఇచ్చినప్పుడు 33,000 ఎకరాలు సేకరించినప్పుడు ఇంక మిగతా భూమి ఎందుకనేది నా ఉన్న ఆలోచన. అంతేగాని నాకు భూముల్ని అవసరం మేరకు తీసుకోవాలి తప్ప, అవసరం ఉంటే నిజంగా ప్రజలు స్వచ్ఛందంగా ఇస్తారు. మీ కారణం చెప్పండి. ఎందుకంటే నేను మాట్లాడితే అందరికీ సింగపూర్ తరహా రాజధాని అని ఎంత కావాలో, సింగపూర్ తరహా రాజధాని అభివృద్ధి చేయాలంటే అక్కడ సింగపూర్లో పాలకులు ఎలా ఉండేవాళ్ళు అది ఒకసారి మీరందరూ ఇక్కడున్న మీరు కానీ యువత కానీ ఒకసారి మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి సింగపూర్ తరహా పాలన లీక్వాన్యూ ఎలా చేశారో చూడండి.